నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మాధవి. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో అమ్మవారికి సారే పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. హైదరాబాద్ తాగునీటి నిమిత్తం నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్. సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా క్యాసారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భువనగిరిలో పలు పార్కుల్లో పిల్లల ఆట వస్తువుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఆర్కే రోజా సారీ సమర్పించారు. గంగమ్మ ఆలయానికి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చిన మంత్రి రోజా సారీతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంగమ్మ ఆలయానికి సారీ తీసుకురావడం పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నానని, 900 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం గంగమ్మ తల్లి ఆలయం. గతంలో తిరుమలకు వెళ్లే భక్తులు గంగమ్మను దర్శించుకున్న తర్వాత కొండకు వెళ్లేవారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని పేర్కొన్నారు. మంత్రి రోజా సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని అందరికీ కూడా తెలుసు. 900 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి. అనంత అల్వార్ గారు ప్రతిష్ఠించిన ఈ అమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకొని కొండకు వెళ్ళేవారని ప్రశస్తి. కాబట్టి ఇక మీదట వచ్చే భక్తుల చల్లటి చూపులు మన అందరి మీద ఉండాలి. ఆవిడ ఆశీస్సులతో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయము, రోజా గారు మా రోజా యొక్క పూర్తి ఆమె సౌజన్యంతో తిరుపతి గంగమ్మ జాతర ఇంత కళకళలాడుతుంది. ప్రత్యేక కృతజ్ఞతలు. నో పాలిటిక్స్. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇంటెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామన్నారు. వరుసగా 7 ఏండ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పరిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్లు విస్తరించిన తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం సిస్టమ్ లో కట్టుకున్న రిజర్వాయర్ల వల్ల 82 మీటర్ల ఎత్తున ఉండే మేడిగడ్డ నుంచి నీరును పట్టుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి 618 మీటర్ల హైట్లో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి ఇవాళ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టుకున్నాం. దానికి కొద్దిగా కింద మల్లన్న సాగర్ పేరిట 50 టీఎంసీల రిజర్వాయర్. అంటే లిటరల్గా హైదరాబాద్ ప్రజలకి ఒక 65 టీఎంసీల నీళ్లు వారి నెత్తిన పెట్టుకున్నట్టే ఒక కుండ మాదిరిగానే గోదావరి సిస్టంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక అద్భుతమైన కానుక రూపంలో మనకు అందించినారు. మేము ఆల్రెడీ అది కూడా ప్రారంభించాం. కొండపోచమ్మ సాగర్ నుంచి ఒక లైను లో కృష్ణా ఫేజ్ 4 ఫేజ్ 5 ఈ రెండింటి కోసం కూడా సివిల్ వర్క్స్ అన్ని ఇప్పుడే చేసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4 ఫేజ్ 5 తీసుకోవాలి. దేశంలోని అన్ని మహానగరాలు సతమతమవుతున్న వేళ, ఒక దగ్గర కరెంట్ లేదు, ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, మరో దగ్గర పొల్యూషన్ ఎక్కువ, మరో దగ్గర సంచూపు వల్ల, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల, ముఖ్యమంత్రి గారి సంకల్పం, హైదరాబాద్ రంగారెడ్డి, పూర్వ రంగారెడ్డి జిల్లా, ప్రస్తుత మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై హింద్.
ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల పౌర సరఫరాల అధికారులతో ప్రాంతీయ పౌర సరఫరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మన చిత్తూరు అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా మూడు జిల్లాల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలు జరుగుతుంది. దగ్గర దగ్గర ఇప్పటికీ చూస్తున్నాం, ఏ ఒక్క గింజ కూడా వదలం, అన్ని గింజలు దాయటం కానీ జరిగింది. వెంటనే పట్టుకోవటం, ఆ పట్టుకున్న ఆయన్ని వెంటనే మళ్ళీ ప్రజలకి దాంట్లో ముందుండటానికి సానుకూలంగా ఉన్నారని చెప్పిన మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను. అంచేత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కల్తీ ఆయిల్ సమస్య లేకుండా ఎక్కడ దాని దరికి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను 2,20,00,000 రూపాయల వ్యయంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మొదలు పెట్టడం జరిగిందన్నారు. మరియు కిర్బీ కంపెనీ మెయిన్ రోడ్ నుండి క్యాసారం గ్రామం వరకు బీటీ రోడ్ నిర్మాణం పనులకు 72,00,000 రూపాయల వ్యయంతో శ్రీకారం చుట్టారు. పటాన్చెరు ZPTC సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ బి రమేష్ బాబు, క్యాసారం ఎంపీటీసీ రామచందర్, సర్పంచ్ పెట్టయ్య, ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పటాన్చెరు మండలము క్యాసారం గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఇదొకటే కాదు, ఈరోజు సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఓల్డ్ ఏజ్ మాటలు, అవన్నీ కప్పునికి రావు, పరుచుకునికి రావు, ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూసి చెంప చెల్లుమనే విధంగా జవాబు చెప్తారని తెలియజేస్తారు. భువనగిరి పట్టణంలోని 34 వార్డుల్లో గాంధీ పార్కులో చిన్నపిల్లల ఆట వస్తువులు నూతన పార్క్ ప్రారంభోత్సవం. 18వ వార్డులో కెనడీ పార్క్లో చిన్నపిల్లల ఆట వస్తువులను ఎమ్మెల్యే పైళ్ళశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. పిల్లలతో సరదాగా ముచ్చటించి వారందరికీ స్వీట్స్ పంచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, అడిషనల్ కలెక్టర్ తివారీ, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్లో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని, ఘనాపూర్లో వీరభద్ర రైస్ మిల్లును, తూప్రాన్ పట్టణంలో రేషన్ దుకాణాన్ని, రామాయంపేటలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమలారెడ్డి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఆకలిని రూపుమాపడానికి, ఆరోగ్యవంతమైన జన సంపదను పెంపొందించడానికి ఆహార భద్రతా చట్టం 2013ను అమలు చేస్తున్నామని అన్నారు. ధాన్యాలు సక్రమంగా సేకరించి తినడానికి ఉపయోగించే విధంగా జరుగుతున్న ప్రక్రియ లో ధాన్యం సేకరణ, మిల్లింగ్ తదితర ప్రాసెస్ ను పరిశీలించడంతో పాటు ఇంకా కావలసిన అవసరాలను, లోటుపాట్లను గుర్తించి సూచన సలహాలు చేయడానికి కమిషన్ ఈ ప్యాడీ అనేది సోమరిపోతుల పంట, ఇది చేతగానుల పంట అనేసరికి రైతులు ఇంత కష్టపడి పండించింది కదా. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కొనరు, అమ్మరు, కొనరు అనే భయానికి ఇప్పుడు ఎంత ఈ జిల్లాలో మన డివిజన్లో ఎంత తక్కువ పంట పెట్టారు ఐడియా ఉంది. ఇప్పుడు టమాటా పెడితే, మొక్కజొన్న పెడితే కోతులతో బాధ, అడవి పందులతో బాధ అవుతుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఘనంగా దుర్గమ్మ పండుగ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు జడల యశీల్ గౌడ్ ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో గల ఐకేపీ కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పొనుగోడు గ్రామ నర్సరీని సందర్శించి మొక్కల ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు లేక మొక్కలు ఎదగడం లేదని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. అక్కడ ఇంతకు ముందు చూసిన సెంటర్ది అదే పరిస్థితి, ఇక్కడిది అదే పరిస్థితి. ఇంతకు ముందు చూసిన కూడా ఏకైక సెంటర్ అండి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి ఒక బడిలాగా గ్రామానికి ఒక బ్రాందీ షాప్ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు విమర్శించారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, బెల్ట్ షాప్ల హవా నడుస్తోందని ఎద్దేవా చేశారు. మరి దానికి ఎంపీ స్టిక్కర్ పెట్టి యువకులు రోడ్డు మీద రాకపోకలకి ఇంత ఇబ్బంది అవుతుందంటే మహిళల క్రిందకి అది ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా మీరు పర్మిట్ రూమ్లు పెడతావు, బెల్టీ షాపులు పెడతావు, ఏమిటంటే ఒక్కొక్క ఊర్లో పేదవాడు రోడ్డు మీద ఒక పంట దుకాణం పెట్టుకుంటే వాళ్ళని తీసేస్తారు, రే ట్రాఫిక్ తీసేయంటారు. మరి తాగుబోతులు గంటల సైకిల్. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి ఇల్లు నిర్మించుకుంటామని సిపిఎం రాష్ట్ర నాయకులు నాగయ్య అన్నారు. వరంగల్ నగరంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో కిల్లా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేశారు. పేద ప్రజలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారో తహసీల్దార్ అక్కడికి వచ్చి వారికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఇదే కాకుండా ఇక్కడ బీడీ పరిశ్రమ క్రమక్రమంగా మూతబడుతున్నందువల్ల అనేక మందికి ఉపాధి లేక అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ భూములు మొత్తం ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి నగరంలో ఉంది. ఈ పేదలందరూ కూడా అల్లల్లాడిపోతాం, నీడ లేక నివాసం లేక ఎర్రటి ఎండలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే చెప్పండి, ఈ ప్రభుత్వం ఈ పేదల యొక్క ఉసురు దగ్గర పోదు తప్ప ఇంకోటి లేదు. పేదలను మొత్తంగా కూడా రేపు మిమ్మల్ని ఏమి లేకుండా ఊర్చి అవతల మారే తప్ప ఇంకోటి లేనట్టు పరిస్థితి. అందుకని పేదలు ఆగ్రహించిన నాడు ఈ ప్రభుత్వాలు ఉండవు, ఈ పాలకులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు, ఎవరు ఉండకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాదే ప్రజాగ్రహానికి గురి కావద్దు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అర్హులైన వారందరికీ దళిత బంధు అమలు చేయాలంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల జోక్యాన్ని నివారించి అధికారులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. 2021 జూలై 27 తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా మొత్తం దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.
కానీ దళిత బంధు మంత్రులు ఎమ్మెల్యేల చేతికి అప్పగించడం ద్వారా 60 రూపాయలు మాత్రమే కేటాయించింది నియోజకవర్గానికి 100 మాత్రమే కేటాయించింది కొన్ని నియోజకవర్గాల్లో 102 105 గ్రామాలు ఉన్న పరిస్థితి కూడా ఉంది అంటే దళితులందరికీ ఇది వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పడంటే ఆ ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీలన్నిటిని ఒక చోట కూర్చోబెట్టి అందులోనే అత్యంత పేదవాడు సెలెక్ట్ చేసి ఆ ఒక్కడి కూడా పేదవాడికే దక్కాల తప్ప దీంట్లో దుర్మార్గులకి అన్యాయం చేసేటువంటి ద్రోహులకి చూడబోతే ఇక్కడ ఈ మండలానికి 16 17 దళిత బంధు వస్తే అవి కూడా రాజకీయ గ్రూపులు వాళ్ళ నీచపు రాజకీయాల వల్ల ఈ 16 కూడా ఈ మండలంలో దళితులకి అనర్హులు అని చెప్పేసి ప్రకటించే పద్ధతులలో వచ్చింది పక్క మండలంలో ఉన్నటువంటి బయ్యారంలో 56 వస్తాయట అదే విధంగా ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు అరవింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగం అని చెప్పుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు నువ్వు ఎంపీ అయింది ఏ రకంగా అయ్యావు ఈరోజు భారత రాజ్యాంగం బట్టే నువ్వు ఎంపీ అయినటువంటి పరిస్థితి ఉంది మేము మోడీ ఎంపీ చేస్తా ఉన్నాం ఇవాళ మేము గతంలో కూడా చెప్పాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాజ్యాంగం పనికిరాదు ఈ రాజ్యం చేస్తున్నది కానీ ఈరోజు మనవాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 1వ వార్డు పరిధి నాగులపల్లి చౌరస్తా వద్ద మెయిన్ రోడ్డుకు ఆనుకుని సుమారు 1 కోటి రూపాయల విలువ చేసి 16 గుంటల ప్రభుత్వ భూమిని భూస్వామి గౌరారం శ్రీరామ్ రెడ్డి తన భార్య సావిత్రి పేరున 2004వ సంవత్సరంలో సర్వే నెంబర్ 844లో లావాని పట్టా సర్టిఫికెట్ పొంది ధరణిలో ఎక్కించుకుని కబ్జాకు పాల్పడ్డాడు ఇదిలా ఉండగా B/1714/2004 ఫైల్ గురించి తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి రికార్డు అందుబాటులో లేదని ఎండార్స్మెంట్ కాపీని ఇచ్చారు తూప్రాన్ ఆబాదీలోని 844 సర్వే నెంబర్లోని 16 గుంటల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుండి కాపాడి ప్రభుత్వ భూమి అని బోర్డు వేయాలని భారతీయ జనతా పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షుడు కొండ సిద్ధిరాములు యాదవ్ డిమాండ్ చేశారు నాయకులు దీనిపై ఉమ్మరో గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఈ అధికారుల అండతోని ఆయన యుద్ధ భూస్వామి అయిన అటువంటి సావిత్రి శ్రీరామ్ రెడ్డి వారు ప్రభుత్వ భూమిపై కలుసుకోవడానికి శ్రీరామ్ రెడ్డి నుండి ప్రభుత్వం అధికారులు చర్య తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని తూప్రాన్ గ్రామస్తులు కోరుతున్నారు రంగంపేట ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖున ముకుందవరం గ్రామంలో దాడి చేసి నాటుసారా కాస్తున్న వాలంటీర్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందని అతనిపై కేసు నమోదు చేసి నిన్న రిమాండ్కి పంపించడం జరిగిందని తెలిపారు అలాగే మండలంలో నాటుసారాకు కావలసిన మెటీరియల్స్ సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు మేము మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి ఐశ్వర్య రస్తోయి గారి ఆదేశాల మేరకు మండలంలో ఈ మధ్యకాలంలో సారా మీద ఎక్కువగా దాడులు నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రమంలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం రాబడే ముకుందవరం నుంచి రాబడే సమాచారం మేరకు మేము గల్లం ట్రాన్స్పోర్ట్ సప్లై చేస్తామని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో నిన్న అతనే రిమాండ్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నానని చెప్పి చెప్పాడు దీనిలో భాగంగా అతను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు వాళ్ళ షాపు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎవరికి అనుమతుల్లో అనాథరైజ్డ్గా ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ తయారు చేసేదారులో అలాగే సర్వస్ మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఫర్దర్గా ఇతను ఎవరైతే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కాకినాడలో రోజు రోజుకి పెరుగుతున్న దాడుల నుండి దళితులకు రక్షణ కల్పించాలంటూ దళిత ప్రజా సంఘాలు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు ఈ నెల 12వ తారీఖున ఎస్సీ కులస్తుడు అయిన కే విక్రమ్ కుమార్ తమ్ముడితో బైక్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ ను గుద్ది దుర్భాషలాడుతూ గొడవ పడ్డాడని
బూతులాడుతూ తను రెడ్డి అని కత్తితో పొడుస్తా చంపుతానని బెదిరించడం జరిగిందని, ఆ సమయంలో అటుగా వస్తున్న డీఎస్పీకి తెలుపగా ఆ వ్యక్తి కానిస్టేబుల్పై కూడా తిరగబడ్డారన్నారు. ఈ వ్యవహారంపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బొజ్జ వెంకన్నపై నమోదు చేయలేదని బాధితుడు విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను నిలదీయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానని దళిత సంఘాల నాయకులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. గుర్తుతెలియని వ్యక్తి నా మా బండికి డ్యాష్ ఇచ్చాడండి. డ్యాష్ ఇస్తే మేము ఇద్దరం పడిపోతుంటే ఏంటన్నా పడిపోయాం కదా అది ఎలా వెళ్ళిపోతున్నాం ఏంటి అని అడిగితే ఆపి బండి ఆఫ్ చేసి పడిపోవడం కాదురా నా కొడక చంపేస్తాను నేను ఎక్కువ మాట్లాడితే అది బండి దిగి అక్కడ ఉన్న భయాందోళనగా ఆయనకి అర్థమయ్యి ఇంకో ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ పిలిపించి మరి ఆ గొడవని సెట్టి ఆ అబ్బాయిని మరి బండి వెంబడించి వెనకాల డ్యాష్ కొట్టి ఆ అబ్బాయిని మరి కింద పడేలా చేయడం, ఆ తర్వాత ఈ అబ్బాయిలు వేసి అన్నయ్యని ఏంటి నా బండి డ్యాష్ కొట్టారంటే మరి మాట్లాడుతుండగానే వాళ్ళ మీద చాలా మరి దాడులు జరిగినాయి. ఆ విషయంపై మరి కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 10 మార్లు మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్వపాలన్నీ పరిశీలించి మరి ఎస్సీ అట్రాసిటీకి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా కట్టి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల తరఫు నుంచి అందరూ కూడా డిమాండ్ చేస్తూ తెలుపుతున్నాం. నా పేరు ఎన్నుపల్లి కృష్ణ. జై భీం జై జై. పటాన్చెరు నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంక్రమ యాత్ర రెండవ విడత ముగింపు సభకు బీజేపీ రాష్ట్ర నేత అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో దాదాపు 5,000 మందితో సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. చాలా పెద్ద ఎత్తున బస్సులు కార్లు వెహికల్స్ కళాకారులు మరి యొక్క ప్రాంతమంతా మారుమోగే విధంగా బయలుదేరుతూ ఉన్నాం. దేశానికి ప్రధానమంత్రి కాగలిగినంటే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మేము అధికారాన్ని అనుభవిద్దామని చెప్పేసి ఒక ఆలోచనే సొంత లాభం తప్ప మరొక ఆలోచన లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. పెద్దపల్లిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించనున్నట్లు గిట్ల సవితారెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో సవితారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందర్ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కూనారం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని మే 15న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఆయన అనేక సంవత్సరాలుగా నివాసమున్న చోటే విగ్రహ ఏర్పాటుకు అనుమతించి సహకరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంబంధిత అధికారులకు వివిధ పార్టీ నాయకులకు గీట్ల వర్గీయులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి గారి 78వ జయంతి సందర్భంగా చిరకాలం అంటే మేము 7 సంవత్సరాల నుండి కలలు కన్న కోరిక నెరవేరబోతుంది. వారి 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని రేపు మన జిల్లా మంత్రివర్యులు సాంఘిక శాఖ మంత్రులు కొప్పులీశ్వర్ గారు మేము వారి దగ్గరికి వెళ్ళి అన్నా ఇట్లా మా అమ్మగారి స్టాచ్యూ ఓపెనింగ్ ఉంది మీరు తప్పకుండా రావాలండి. అభిమానుల సంకల్పం ఇదంతా కూడా. అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మన స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం వల్ల ఈరోజు మేము విగ్రహం ఆవిష్కరించడం జరుగుతున్నది. అదే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మామ ఇంతకుముందు శాసనసభ్యులు కానీ అందరూ కూడా మీరు చేయడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారు కానీ బిరుదరాజమల్లు గారు కానీ విజయరమణారావు గారు కానీ మన మామయ్యకు అత్యంత సన్నిహితుడు మృత్యుంజయ గారు వీళ్ళందరూ కానీ ఉప్పు రాజు గారు కానీ ఇట్లా చాలామంది కూడా సహకరించి అంబరీష్ కానీ నోగిల మల్లన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎవరైతే 20 మంది కౌన్సిలర్స్ ఉన్నారో అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి మామయ్య విగ్రహం అక్కడ పెట్టాలని తీర్మానించారు. అదేవిధంగా ఈ నుండి కూడా దగ్గరుండి కూడా ఆ విగ్రహాన్ని అక్కడ గడ్డ కట్టేయడం నుండి వస్తే గ్రానైట్ పెట్టడం దగ్గర కూడా అందరూ కూడా అభిమానం తరిగి వచ్చి ఇది మా బాధ్యత మా పని అన్నట్టు అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు కూడా వాళ్ళు తెల్లం దాక పొద్దున్న రాత్రి అనకుండా ఆ పని మొత్తం నిర్వహించి ఇది నేను చెప్పడం ఏంటంటే ఇది మా కుటుంబ సభ్యులది కాదు మొత్తం పెద్ద పెద్ద ప్రజల ప్రోగ్రాం ఇది అభిమానుల ప్రోగ్రాం కాబట్టి అందరూ కూడా రేపు ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలకానగర్ డివిజన్లో కనకదుర్గ రేణుక ఇల్లమ్మ పరశురామ స్వయంభూ ఆలయాన్ని
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు నూతన ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహకారం అందించే విధంగా చూడాలని, ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరడంతో లక్ష్మారెడ్డి స్పందిస్తూ తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆలయ నిర్మాణానికి అభివృద్ధి చేయడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కూడా ఆలయాన్ని సందర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో మాలపీటపై జరిగిన దాడుల్లో 23 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ముద్దాయిలను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని మల్లం గ్రామ ప్రజలు, వ్యవసాయ కూలీ సంఘం సభ్యులు అన్నారు. ఏపీ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ ప్రధాన ముద్దాయిలను అరెస్టు చేయాలని, లేని పక్షంలో చెలో కలెక్టరేట్ కి పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు. అందరికీ తెలిసిన విషయమే కదా, మరి 29 తారీఖు రాత్రి మనకి ఎంత అన్యాయం, అతర కులాలకు పోలీసు వారు సహకరిస్తారు, ముఖ్యంగా మనం వదిలిపెట్టేదే లేదు, అంబేద్కర్ ఇచ్చిన ఆగి ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం, రేపు పిఠాపురంలో ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఎల్లుండి స్పీకర్లు వెళ్ళాలనుకున్నాం, తర్వాత షెడో కలెక్టరేట్ కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాలన్నమాట. కానీ మేము న్యాయస్థానం ద్వారా కూడా లేఖలు కూడా పోరాటం చేస్తాం, ముందు పెట్టేది ఏం లేదు. మనం మాత్రం వాళ్ళు అరెస్ట్ అయ్యే వరకు నిద్రపోకూడదు, పోరాటం కొనసాగించాలని సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీశైలంలో వైశాఖ పెద్దపట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు తుక్కుగూడలో ఏర్పాటు సందర్భంగా బడన్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ముగింపు సభ అని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు గత నెల 14వ తారీఖున ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత అశేషమైన జన ముగించడము మనకు చాలా ఆనందించవలసిన విషయము. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని తెలంగాణలో ఉన్నటువంటి రాక్షస పాలనను, కుటుంబ పాలనను అంతమొందించాలని తెలంగాణలో వాళ్ళు కూడా కేసీఆర్ పరిపాలన మీద విరక్తి చెంది భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఉత్తేజంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా కార్పొరేషన్ నుంచి తరలి వచ్చిన అశేష జనవాహినికి అందరికీ కూడా ప్రత్యేక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో అమ్మవారికి సారే పట్టు వస్త్రాలు సమర్పించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. హైదరాబాద్ తాగునీటి నిమిత్తం నాగార్జునసాగర్ సుంకిశాల వద్ద పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా క్యాసారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భువనగిరిలో పలు పార్కుల్లో పిల్లల ఆట వస్తువుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. We'll be right back.
ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.